ఫ్యూజేరియం ఎండు తెగులు. పత్తి పంటలో ఫ్యూజేరియం ఎండు తెగులు మొక్క పుష్పించే దశలో కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు మొక్క తొలి దశలో కూడా సోకుతుంది. ఎండు తెగులు తేలిక నేలల్లో అధికంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు మొదట పసుపు రంగులోకి తర్వాత ఎర్రగా మారి కింద నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. పూత పిందే కాయలు మామూలుగా ఏర్పడవు. కాయలు ఏర్పడినా చిన్నవిగా ఉండి ముదరక ముందే పగిలిపోతాయి. కొమ్మలు చీల్చి చూస్తే లోపల నల్లని చారలు కనిపిస్తాయి. వెర్టిసీలియం అనే మరో ఎండు తెగులు కూడా పత్తిని ఆశిస్తుంది. ఈ రెండు తెగుళ్లు సోకినప్పుడు మొక్కలపై కనిపించే బాహ్య లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. ప్రయోగశాలల్లో రూఢీ చేయడం ద్వారా మాత్రమే ఈ రెండింటిలో ఏ తెగులో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రెండు తెగుళ్ల నివారణకు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. ముందుగా కిలో విత్తనానికి 3 గ్రాముల తైరంతోనూ, ఆ తర్వాత 4 గ్రాములు ట్రైకోడర్మా విరిడితోనూ విధిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు ఆశించిన వెంటనే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేక 1 గ్రాము కార్బండిజంను కలిపి ఆ ద్రావణాన్ని మొక్కల మొదళ్లు తడిసేలా పోయాలి. అంతేకాకుండా పొటాష్ ఎరువులు అధికంగా వాడుకోవాలి.